తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద దళిత సంఘం నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో మాల మహనాడు రాష్ట్ర నాయకులు లింగం శివప్రసాద్ మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం అనుసరించి ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తలేదని ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి దళితుల పక్షపాతి అని ఎన్నో మీటింగుల్లో చెప్పి గళమెత్తిన ఆయన పార్టీ మారి వచ్చిన తోట త్రిమూర్తులకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం అన్నది చట్టవిరుద్ధ నేరమని శివప్రసాద్ ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో వల్లూరు సత్యానందం, మాదిగ గంపల రాజేష్, లింగం నాని, డిబిఐపిఎస్ జిల్లా అధ్యక్షులు మోరా తాతారావు తదితరులు పాల్గొన్నారు. అలాగే దళితుల మీద దాడి చేయడం తోటి మిత్రుల గారికి దళితులు అంటే ఏంటో చూపిస్తామని మీకు హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే మీరు కరెక్ట్గా ఆలోచించి అసలు ఈ జిల్లాలో ఈ తూర్పుగోదావరి జిల్లాలో మాలలో ఉన్నారా మాదిగలు ఉన్నారని తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నాం మీకు. ఎందుకంటే ఓట్లు వేసినప్పుడు మాత్రం మాలమాదులు చాలా అవసరం తప్ప ఓట్లు అయిపోయిన వెంటనే మాలమాదులు మాత్రం గుర్తులేనండి. ప్రభుత్వం అయిపోయినండి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాం. అందుకే మీకు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మీరు పెద్ద మనసుతో ఆలోచించి ఇప్పుడైనా సరే మీ మీద మాకు కోపము ద్వేషము లేదు, కానీ దళితులకు జరిగినట్టే అన్యాయం మీరు పాదయాత్రలో కూడా చెప్పారు. నా దళితులకు అన్యాయం జరిగితే నేను సహించను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినట్టు రాజ్యాంగం బాధ్యతగా నేను ఆ పద్ధతిలో నడుతానని మీరు మాటిచ్చారు. ఈరోజు మాకు చేసిన అన్యాయం కాదా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు చేసింది అన్యాయం కాదా అని మేము అడుగుతున్నాం. ఎందుకంటే తోట తిరుమతుల గారి నుంచి పదవులను తొలగించి మరి దళితులకు జరిగినట్టు శిరోమండల కేసు ఇమిడింట్లుగా మీ ప్రభుత్వంలో న్యాయం చేయకపోతే ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఏ గతి అయితే పట్టిందో ఈ మాలమాదులు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మాలమాదును అలాగే ఉపయోగించుకుని పక్కదో పెట్టినందుకు సరైన గుణపాఠం చెప్పారు చంద్రబాబు నాయుడు గారికి. అలాగే ఇది అదే ఈ ప్రభుత్వానికి కూడా జరుగుతుందని మేము మనస్ఫూర్తిగా చెప్తున్నాం. దళితులు లేరనుకుని మీరు అనుకున్నప్పుడు 13 జిల్లాల నుంచి మాలమాదుగులు పిల్లలతోటి పెద్దలతోటి ముసలని చూడకుండా రోడ్డు మీద నడి రోడ్డు మీద పడుకుని ఇది కొనసాగే వరకు ఈ యొక్క శిరోమణుల కేసు న్యాయం జరిగే వరకు పోరాడతామని చెప్పి మీకు మేము ప్రాముఖ్యం మనవి చేస్తున్నాం. జై భీమ్. రౌడీ షీటర్కి ఒక దళితులకి శిరోమండనం చేసినటువంటి ముద్దాయికి, అలాగే బ్యాంకులను మోసం చేసినటువంటి వ్యక్తికి ఈ యొక్క ఎమ్మెల్సీ పదవిని ఇవ్వడం మరి చాలా సిగ్గుసేటని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైతే ప్రభుత్వం అధికారంలోకి రావడానికి దళితులు ముఖ్య పాత్ర వహించారని స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే మరి వేదిక మీద వేల మంది వేదిక మీద ప్రస్తావించడం జరిగింది. అలాంటి వేదికని చేసుకుని ఈరోజు మరి యొక్క ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తే దళితులందరికీ కూడా న్యాయం జరుగుతుందని చెప్పేసి ఆశించిన ఈ ప్రజానీకానికి మరి ఈ శిరోమండనం చేసిన వ్యక్తికి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టి దళితులకి నీచమైన అవమానానికి గురిచేసి మా యొక్క ఆత్మగౌరవానికి దెబ్బతీసే విధంగా మరి ప్రభుత్వం పాల్పడింది. కాబట్టి మాకు ఏదైతే మా యొక్క డిమాండ్ ఒకటే, మేము ఈ రాష్ట్రంలో ఉండాలంటే ఎమ్మెల్సీ పదవి ఇచ్చినటువంటి తోట త్రిమూర్తులను వెంటనే అధికారంలోంచి తప్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేదంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి దళిత బిడ్డ కూడా బయటకు వచ్చి మీకు ఏదైతే గత ప్రభుత్వానికి ఏదైతే బుద్ధి చెప్పారో అదేవిధంగా ఇక్కడ కూడా రేపు పొద్దున్న రానున్న ఎన్నికల్లో బుద్ధి చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ హెచ్చరిస్తున్నాం. నియోజకవర్గం తోట త్రిమూర్తులు ఎవరైతే ఉన్నారో అతను గతంలో ఎమ్మెల్యే పదవులు పొందాడు, ఇప్పుడు ఎమ్మెల్సీ పదవులు పొందాడు. ఇప్పుడు అంటే ఈ యొక్క పార్టీ రాజకీయ జీవితంలో అడుగుపెట్టిన కాడి నుంచి అతను పార్టీలు మార్చుకుంటూ వచ్చి అతను పదవులు పొందుతున్నాడు, అతను ఆస్తులు కాపాడుకుంటే గట్టని. అలాగే ఇప్పుడు నిన్నగాక మొన్న వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చి అతను ఎమ్మెల్సీ పదవి పొందాడు. ఎమ్మెల్సీ పదవి అంటే అతను ఒక రౌడి, అలాగే ఒక పారిశ్రామికవేత్త, తర్వాత అతను ఒక దళితుల్ని మోసం చేసి గద్దెక్కినవాడు, అలాగే దళితుల్ని శిరోమండలం చేసి దళితుల యొక్క కనుబొమ్మలు తీసి అవమానపరిచిన వ్యక్తి అతనికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం అన్నది చాలా చట్టవిరుద్ధ నేరము. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఏమంటాడంటే నిజాతీ గల పాలన అందిస్తున్నామని అంటున్నాడు. మరి నిజాతీ గల పాలన అందించి జగన్మోహన్ రెడ్డి గారు మరి రౌడీ క్షేత్రానికి ఎలాగే ఎమ్మెల్సీ సీట్ ఇచ్చారు అన్నది అర్థం కావటం లేదు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి ఏదైతే ఉందో అది చట్టరీత నేరము. ఏం చేద్దంటే దళితుల్ని అనగదొక్కి వాళ్ళ యొక్క గద్దె ఎక్కుతున్నారు. 80% ఉన్న దళితులు ఎవరైతే ఎస్సీలు ఉన్నారో, 20% ఉన్న అగ్రవర్ణాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దళితుల్ని
అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా ఇలా తోట త్రిమూర్తులకి ఈ ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం అన్నది మేమందరం ముక్తాకటంగా ఖండిస్తున్నాము. శిరోమండలం చేసినటువంటి తోట త్రిమూర్తులకి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టి ఆయన అందులో ఎక్కించడం మరి దళిత ప్రజానీకానికి చాలా సిగ్గు చేయటనే కార్యక్రమంపై మరి ఇవాళ తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలంలో రేపు 26వ తారీఖున తలపెట్టనున్న భారీ బహిరంగ సభకి ఇక్కడి నుంచి పెద్ద జగ్గంపేట నియోజకవర్గం నుంచి మరి దళితులు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా మరి కోరుతున్నాం. ఈ సందర్భంగా మరి భారతదేశానికి స్వతంత్రం వచ్చి నేటికి 73 సంవత్సరాలు దాటిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కలలు కన్న స్వరాజ్యం ఏదైతే ఉన్నదో రాజ్యాంగం ద్వారా ప్రతి ఒక్కరికి మరి భావ ప్రకటన స్వేచ్ఛ మత స్వేచ్ఛ కుల స్వేచ్ఛ ఈ రాజ్యాంగం కల్పించినప్పటికీ ఈ రాజ్యాంగం మరి యొక్క ఏదైతే పాలక వర్గాలు ఏదైతే ఉన్నాయో రాజ్యాంగం ద్వారా ఎన్నుకోబడి రాజ్యాంగానికి తూట్లు పడిచే విధంగా మరి యొక్క రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అవలంబిస్తున్న తీరును మేము నిరసిస్తున్నాము. దాంట్లో భాగంగానే ఈ యొక్క రాజ్యాంగ విరుద్ధంగా ఇచ్చినటువంటి ఏదైతే గవర్నర్ కోటాలు ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ పదవిని మరి తక్షణమే రీకాల్ చేసి దాన్ని రద్దుపరచాలని చెప్పేసి మరి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతా ఉన్నాము.